చెట్టు రెగ్యులర్ ఉండదు, సంపూర్ణంగా ఒక ఊహించుకోవచ్చు కదా. ఇక్కడ ఊహించుకుంటే ఆ డిఫరెంట్ ఉండదు. ఫస్ట్ హాఫ్ మా ఇంట్రడక్షన్ దగ్గర కూడా నా క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్ లో ఏంటంటే మా క్యారెక్టర్ ఉండేనమాట. అందులో నా క్యారెక్టర్ బాగా పెరిగింది. ప్రతి ఒక్కరు కూడా సినిమా ఎందుకంటే ఆల్రెడీ సంధ్యలో చూసి ఇది రావడం జరిగింది. జనాలు ఎట్లుందో తెలుసుగా, అయి మాస్ మా జనం అందరూ కూడా బడానా బయటకు వచ్చి అలా అని ఎత్తుకుని పైకి లేదు కింద పడేసాడు. నిజంగా అంటే ఒక ఆర్టిస్ట్ ఏంటంటే ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా ఆనందం రాదు. ఆ సినిమాలో థియేటర్లు విజిలు, మన సీన్ వచ్చినప్పుడు థియేటర్లో విజిలేసి అలా పడానా పని బాయ్ అన్నప్పుడు ఆనందం చూస్తుంటే నాకైతే కళ్ళ మణిలో వచ్చింది. ఎందుకంటే మేము జబర్దస్త్ అరేంజ్ వెళ్ళాము సినిమాలు, నేను పెద్ద పెద్ద సినిమాలు చేశాను. ఈ టైంలో మళ్ళీ నాకు ఆక్సిజన్ పిలుచుకున్నట్టు ఉంది. మళ్ళీ రాధాకృష్ణ గారు, డైరెక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. సంపూర్ణేష్ బాబు, ఒక సీన్ పెద్దది ఉంటుంది. సంపూర్ణేష్ బాబు ఇంతకుముందు సినిమాలు 3-4 నిమిషాలు ఎట్లా చెప్పారు, ఈ సినిమాలు కూడా సంపూర్ణేష్ బాబు 4-5 పేజీల డైలాగ్ కంటిన్యూ చెప్పారు. అదేవిధంగా ఈ సినిమాలో నేను కూడా నాన్ స్టాప్ అందరి దగ్గరికి వెళ్ళిపోతాను. అంటే నన్ను నేను ఒక అమ్మాయిని పట్టుకుని నన్ను తీసుకొచ్చి అందరి ముందుంచే పెడితే కాదు అని కాళ్ళ మీద పడి బతిలాడి నాయకు 4-5 సీన్లు ఉంటుంది. అందరికి పోయి ఒక సీను కెమెరా ఆఫ్ చేయకుండా అన్ని కెమెరాలతో డైలాగ్ చెప్పారు. కంటిన్యూ 2-3 నిమిషాలు ఉంటుంది. అందరు క్లాప్స్ కొట్టారు. ఎక్కడ థియేటర్లుగా అస్సలు అది ఆడియన్స్ మామూలుగా సంపూర్ణేష్ బాబు అంటే ఒక లెక్క ఉంటుంది. దీంతో నా తెలిసి సంపూర్ణేష్ బాబు ఇక్కడ నుంచి ఇక్కడ ఉంటుంది. నిజంగా సంపు ఇస్ బర్నింగ్ షాట్. ఇంకోటి ఏంటంటే సంపు ఎంత హెల్పింగ్ చేసినంటే ఆ సీన్లో మేము చేయాలన్నమాట. ఎట్లా అంటే ఇంకా మామూలుగా నేను మామూలుగా కామెడీ ఇంత చేస్తున్నా, ఒకటే పక్క పిలిచి డార్లింగ్ నువ్వు ఓవర్ యాక్షన్ చేయాలి, బిల్డప్ షాట్లు అవి చేయాలి, ఇప్పుడు నేను జనాలకందరికి ఎట్లా ఫేమ్ అయ్యా అట్లా నువ్వు కూడా కావాలని చెప్పేసి పక్కన చెవులు అని చెప్పిండు. ఆ దాంతో రెచ్చిపోయా సంపూర్ణేష్ బాబు ఇచ్చిన ఆ రెస్పాన్స్ తోటి రెచ్చిపోవాలని అక్కడ లొకేషన్లో అందరు కూడా క్లాప్స్ కొట్టి జనాలు తోపు తోపు అన్నారు. సేమ్ అయ్యే క్లాప్స్ ఇక్కడ పడుతున్నాయి. నాకు మాత్రం నిజంగా రాధాకృష్ణ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా ప్రొడ్యూసర్ గారు మంచి అవకాశం ఇచ్చారు. మా కో డైరెక్టర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంటు, కెమెరామెన్ ముజీర్ బాయ్, కెమెరా మాత్రం రెగ్యులర్గా అసలు ఎక్కడ ఉండదు. కెమెరా ఎక్కడుండేవాడంటే పోటీ రెడీ 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 టెక్ 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 అనేవాడు. మా డ్రెస్ చేంజింగ్ కూడా టైం ఇవ్వలేదు మా ముజీర్ బాయ్. నిజంగా థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో మీరు అంటే సకుటుంబ సపరివార సమేతంగా వెళ్ళి చూడాల్సిన సినిమాల్లో ఇది. చాలామంది ఏం థియేటర్కి వెళ్తాను అనుకుంటారు కదా, సంపూర్ణేష్ బాబాలలోనే ఫ్యామిలీ వెళ్ళే సినిమా ఇది మాత్రం. సంపూ చించాడు, సంపూ ఆ రేంజ్లో చించాడు, నేను కూడా కొద్ది గొప్ప చించా తోపు సంపూర్ణేష్ బాబు తోపు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఐ లవ్ యూ సో మచ్ తమ్ముడు. థ్యాంక్ యూ. అసలు ఏ రేంజ్లో ఉందంటే ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు మేము ఆల్రెడీ సంధ్యలో చూసాము, అస్సలు ఇరిగిపోయింది. ఇక్కడ కూడా ఎట్లుందంటే నిజంగా సినిమా సంపూర్ణేష్ బాబాలోనే ఆ ఇంట్రడక్షనే అసలు మీరు కోరుకుంటారు కదా సంపూర్ణేష్ బాబు ఇంట్రడక్షన్ ఎట్లుంటుంది, ఆ బిల్డప్ షార్ట్ మళ్ళీ ఒక పెద్ద హీరోకి ఇచ్చిన రేంజ్ ఉంటుంది. అసలు వస్తుంటే నిజంగా ఆర్ఆర్ ఉంటుంది. పెద్ద సినిమా ప్రభాస్ కనుక ఆ సినిమా బిల్డప్ పెట్టుంటుందో ఆ రేంజ్లో ఉంటుంది. అదేవిధంగా సంపూర్ణేష్ బాబు ఏ రేంజ్లో ఉందో, తర్వాత అందరూ అనేది అదే సంపూర్ణేష్ బాబు క్యారెక్టర్ ఏ రేంజ్లో ఉందో, తర్వాత భయ్య ఫణి భయ్య నీ క్యారెక్టర్ కూడా ఆ రేంజ్లో ఉంది. ఇందులో కామెడీ ఇందులో నాది ఏంటంటే కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, పగ ఇది సంపూర్ణేష్ బాబు మీద విల్నెస్ అని తీర్చుకుంటాను. ఇది సీలో రక్షిత రక్షిత అన్నట్టు ఆయన శీలాన్ని పోగొట్టడానికి కారణం నేనే. ఎందుకంటే నా శీలం పోకముందే ఆయన పంచాయతీలో నన్ను నుంచో పెట్టి ఏ పేజీ డైలాగ్ 2-4 పేజీల డైలాగ్ చెప్పాడు. నేను కసి తీసుకుని సంపూర్ణేష్ బాబు శీలాన్ని పోగొట్టే ప్లాన్ చేసి మొత్తం నేనే సంపూర్ణేష్ బాబు శీలం ఫసక్ చేసి పడేసా. మళ్ళీ నన్ను నిజంగా ఎంత చెప్పినా తక్కువే. సినిమా డైరెక్టర్ ఆ టీం అందరూ కూడా చాలా 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 హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఒక సినిమా సక్సెస్ అయితేనే టీం అందరూ ప్రొడ్యూసర్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే డబ్బులు పెట్టారు, ఎట్లుంటుందో టెన్షన్ ఉంది. కానీ సినిమా ఎట్లుందంటే రిలీజ్ ముందే మంచి టాక్ సంపాదించుకుంది. ప్రొడ్యూసర్ హ్యాపీ, డైరెక్టర్ హ్యాపీ, టోటల్ గా టీం మొత్తం కూడా క్యాలీఫ్లవర్ ఇస్ బ్లాక్ బస్టర్. ఇక ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఆడియన్స్ రెస్పాన్స్ అయితే నేను చూస్తున్నా కదా థియేటర్ లో ఒక్కొక్కడైతే సంపూర్ణేష్ బాబు వచ్చినప్పుడు విజిల్ ఎంత వేసారు. నేను వచ్చినప్పుడు అంటే నాకు అనుకున్నా కదా ఈ మధ్య, ఎందుకంటే మనం చిన్న తెరలో చించేసాం అయి పెద్ద తెర మీద నాకు ఈ అవకాశం. నేను వచ్చినప్పుడు థియేటర్ లో విజిల్ వేయడం అంటే నాకు, ఎందుకంటే మనం మాస్ గా చూస్తే నిజంగా సంధ్యలో చూసాను, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఎంత హ్యాపీ ఉందంటే నిజంగా మాస్ జనాలు థియేటర్ లో విజిల్ వేస్తే నాకు చాలా చాలా సంతోషం అనిపించింది. నిజంగా నాకైతే కళ్ళంబడి ఆనంద భాషలు వచ్చాయి. నిజంగా ఐ లవ్ యూ సో మచ్. నిజంగా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ. ఎప్పటికీ ప్రేక్షక దేవుళ్ళు, నేను మొదలైన దగ్గర నుంచి కూడా టీవీలో కానీ జబర్దస్త్లో కానీ సినిమాల్లో కానీ ఆదరిస్తున్నారు. ఈ సినిమాలో నిజంగా ఎస్పెషల్గా చెప్తున్నా, నేను వచ్చినప్పుడు జనాలు అరుపులు ఉన్నాయి, ఒక్క సీన్ కాదు ప్రతి సీన్లో అరుపులు.
నిజంగా సూపర్ ఉన్నాయి. అదే విధంగా కామెడీతో పాటు సీరియస్ కూడా చేశా. ఇలా నిజం చేశా. ఏ క్యాలీఫ్లవర్ గా నన్ను ఇట్లా చేసావు కదా, నీ సంగతి చెప్తాని ప్లానింగ్ చేస్తాను మన. మీరు చూసిన ప్లానింగ్ చేసి సంపూర్ణ సీల మొత్తం ఫసక్ చేసే. సో ఒక్క మాటలో ఆడియన్స్ కి చెప్పాలంటే ఏం చెప్తారు? మూవీ ఆడియన్స్ నేను ఒకటే చెప్తున్నాను, నేను చెప్పాను ఇప్పటివరకు నా గురించి చెప్పి అశోక్ అని చెప్పాను మీ అందరికి. ఇంకో తమ్ముడే అశోక్ నాతో పాటు మంచి క్యారెక్టర్ చేశాడు, సూపర్ క్యారెక్టర్ చేశాడు. అంటే మా నల్లగ ముక్కర్ది ఒక అతను మిస్ అయ్యాడు, ఇందులో ఒక బ్యాచ్ మాది. ఇప్పుడు చెప్పాను అశోక్ రాలేదు రాలేదు అని, అశోక్ వచ్చాడు. తమ్ముడు కూడా మాట్లాడతా చెప్తాడు మన గురించి, మా క్యారెక్టర్ చెప్తాడు. చెప్పు సంబు గారు సినిమా ఎలా ఉంది, మీ క్యారెక్టరైజేషన్స్ ఎలా ఉన్నాయి? సంబు గారు ఎప్పుడు బాగుంటుంది అండి, ఎందుకంటే కామెడీ ఉంటుంది కాబట్టి అందరు బాగా నవ్విస్తారు. ఈ సినిమా మీరు చాలా బాగా నవ్వుకుంటారు కూడా, సూపర్ ఫిల్మ్ అనమాట. ఎప్పటిలాగే సంబు గారు రాక్ చేశారు సినిమాలో, అలాగే ఈ సినిమాలో మేమంతా రింగిల్ కట్టు వెరైట్ గా కామెడీ చేస్తాం, రింగి బ్యాచ్ లాగా. సో ఇది వెళ్ళాల్సి ఉంటుంది. సో మంచి కామెడీ సినిమా, ఎవరు మిస్ అవద్దు, అందరు చూడండి. చాలా మంచి సినిమా, బాగా నవ్వుకుంటారు, మంచి కామెడీ అనమాట. డైరెక్టర్ గారు కూడా డైరెక్టర్ గారు చాలా బాగా అంటే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. అలాగే మా టీమ్ కోఆర్డినేటర్ గారు ఈయన చెప్పే మొత్తం నాకు కూడా అంతా. సో సరదాగా ఉంటుంది అండి సినిమా, మేము బాగా ఎంజాయ్ చేస్తాం. అంటే పాలకొల్లో షూటింగ్ కదా, సో అందరూ బాగా ఆడియన్స్ ఎప్పటిలాగే చెప్తున్నా సినిమా మాత్రం మిస్ అవుతుంది, మంచి సినిమానే. అంటే కామెడీ ఎప్పుడు కామెడీ అండి, అల్టిమేట్ కామెడీ అండి. ఎన్ని సినిమాలు ఇది చూసినా ఒక రెండు గంటలు హ్యాపీగా నవ్వుకుని రిలాక్స్ అవుతాను, మైండ్ మైండ్ ఫ్రెష్ అయిపోద్ది. సో అంచేత సినిమా మిస్ అవ్వకుండా అందరూ చూడండి. Thank you. 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 Thank you